స్టార్టింగ్ వచ్చిన వాళ్ళంతా భయపడి వెనక్కి వెళ్ళిపోయారనమాట. ఆ ఎముకలు ఇవి ఎన్ని ఎముకలే చూడండి. మనం అగ్ని చేర్చాం కదా, అక్కడి దాకా స్వరంగం అయితే ఏం కనపడుతుందా? బలింది కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం పెట్టిన హనుమాన్ గవికి అయితే మీరు చేసిన సపోర్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఈ గవి వచ్చేసి అక్కడే అదే ప్లేస్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే వస్తుంది. ఈ గవిని నేను కెమెరా లేకుండా ఒకసారి లోపల పోయి చూసొచ్చా. ఈ గవికి ఏం పేరు పెట్టాలా అనిపించింది, కానీ లోపల ఎముకలు ఆ పుర్రెళ్ళు చూసి నాకు దీనికి రాక్షస గవి అని పేరు పెట్టాలనిపిస్తుంది. సో ఇప్పుడు లోపల వెళ్ళి చూపిస్తాను. చాలా చాలా అంటే వైల్డ్గా భయంకరంగా ఉంటుంది. బట్ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి గవి మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. అది కాక ఫస్ట్ యూట్యూబర్గా నేనే వెళ్తున్నాను. ఆ తర్వాత దీనికి డిస్క్రిప్షన్లో దీన్ని గూగుల్ లింక్ కూడా పెడతాను. ఎవరన్నా దీని నా తర్వాత వెళ్ళిన వాళ్ళు అయితే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి కనిపెట్టింది ఫస్ట్ వీడియో తీసింది నేనే కాబట్టి, మీరు తీసే వీడియోలో నా పేరు చెప్పకుండా నా ఛానల్ గురించి చెప్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, మనం వెళ్దామా ఇంకా లోపలికి. ఇది కొంచెం భయంకరంగానే ఉంటుంది, ఎందుకంటే అలా ఉంది ఈ గవి. రండి వెళ్దాం. నేను ఇక నెక్స్ట్ టైము ఈ చెప్పులు, నా చెప్పులు ఉన్నాయి కదా, ఈ లీక్ అవుపరు ఇలాంటి బ్రాండెడ్ కాకుండా నేను బెల్ట్ చెప్పులు అయితే తీసుకోవాలని ఉండ. ఇక్కడ మీరు చూడొచ్చు ఎముకలు, ఈ ఎముకలు చూసి స్టార్టింగ్ వచ్చిన వాళ్ళంతా భయపడి వెనక్కి వెళ్ళిపోయారనమాట. ఆ ఎముకలు ఇవి, ఇవన్నీ ఎముకలే, ఇవి నువ్వు చూడొచ్చు, ఇవన్నీ ఎముకలే అనమాట. ఈ ఎముకలు చూసి కొందరు అంటే నాకు గైడ్నెస్ ఇస్తారు అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళే వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. సో మనం ఇంకా ముందుకు వెళ్దాము. నా బ్యాగ్ ఏమైనా అడ్డం వస్తుందేమో, బ్యాగ్ అయితే ఇదే తీసుకుందాం, వెళ్తున్నా. సో వెళ్ళాము ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా మనకు వితౌట్ మైక్తో చేస్తున్నా, సౌండ్ ఎలా వస్తుందో ఏమో తెలియదు. మీరు కొంచెం హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. మీరు కింద చూడొచ్చు ఎలా ఉందో. ఇలాంటి చోట రావాలన్నా వచ్చి పోవాలన్నా ఎంతో సాహసంగా రావాలి అండ్ జాగ్రత్తగా కూడా రావాలి. ఇంకా మనకు ఈ వే కూడా ఉంది. ఈ వేలో ఒకసారి మనం వెళ్ళేసి చూద్దాం. గబ్బిలాలు అయితే స్టార్ట్ అయినాయి, ఎందుకంటే నేను మీకు ఎదురుగా ఉంది కదా ఆ లైన్ మాత్రం వెళ్ళినాను వితౌట్ లైట్తో. ఇప్పుడు ఈ లైన్ కూడా చూద్దాము, లైట్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి వస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఇరుకైనది. ఇంతవరకు ఇంత సాహసము మీరు చూసి ఉంటారు, గవులు కూడా ఇలాంటి గవిని అయితే చూసి ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా వే ఉంది, మీరు చూడొచ్చు. ఈ వే అయితే మనకు ఈ వే కూడా చూద్దాం ఒకసారి ఎక్కడ దాకా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూగా ఉండండి, స్కిప్ చేయొద్దు. చూసారు కదా మనుషులు కూడా పట్టలేరు, అలాంటి వేలో అయితే దొరుకుతున్నాం ఫ్రెండ్స్. ఇది చూస్తే మార్గం అయితే చాలా దూరంగా కనబడుతుంది. సో ఈ పక్క మీరు చూడొచ్చు, ఇది ఫైనల్ ఎక్కడుందో అక్కడ దాకా మీకు వెళ్ళి చూపిస్తాను. నాతో వచ్చిన అంజయ్య అయితే అక్కడే ఆగిపోయాడు, మనం కొంచెం ముందుకు వస్తున్నాం. ఈ చివరి వరకు చూసేసిన తర్వాతే మనం ఇంకో రూట్ అయితే వెళ్తాను. నీకు తెలుసు ఇది ఇక్కడికి ఎండ్. ఓకేనా,
ఇది ఇక్కడికి ఎండ్ ఇది ఇక్కడికి ఎండ్ ఉంది భయపడొద్దు ఎందుకంటే నేను ఇలాంటి రిస్కులు మీకు చేస్తున్నాను సో ఫ్రెండ్స్ లోపల కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది ఇంకోటి నేను పట్టట్లేదు ఈ లైట్ కెమెరా రెండు పట్టుకునే తలకి కొంచెం కష్టంగానే వెళ్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం లోపలికి వెళ్దాము ఫ్రెండ్స్ మీరు ఇది వరకు అయితే వీడియో చూస్తూ ఉంటే కదా ప్లీజ్ లైక్ చేయండి అంజయ్య ఇవ్వగా లైట్ పోయి ఏం కనపడట్లేదు ఒకసారి లైట్ పోయి అంజయ్య ఫ్రెండ్స్ ఇక్కడ అతి ప్రమాదంగా ఉంది మీరు చూడొచ్చు ఎందుకంటే బిఫోర్ నేను వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎముకలు కనపడుతున్నాయి మనకు ఇక్కడ నా దగ్గర కాళ్ళ దగ్గర చూడొచ్చు ఎముకలు అయితే మీరు ఈ గవిలో ఉన్న ఈ పై వరకు అయితే మనం వచ్చాము ఇంకా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే డెడ్ ఇంటి ఆడి వరకు ఉందో చూస్తాను భయంకరంగా ఉంది కదా చాలా భయంకరం వైల్డ్ అసలు అరే ఈడ ఒకటి ఉంది ఇది ఎందు నా కెమెరా చూస్తుంది ఇది పట్టుకో అంజయ్య ఒక్క నిమిషం నేను చూపిస్తాను పైన ఏముందో చూడండి ఇదైతే ఇక్కడికి అయితే స్టాప్ అయింది సో ఆ ముందు వరకు మనం ఆ చివరికి ఏముందో కనపడదాం పోకడం మాత్రం వదలను ఫ్రెండ్స్ కింద బాగా బుడుతుంది ఇంకే పైనుంచే వెళ్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అదేమంటారు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అబ్బా మన దగ్గర అరుపులు తక్కువ అద్భుతాలు ఎక్కువ ఎవరు చూపించింది గవిని అయితే మీకు చూపిస్తున్నా ఇక్కడ ఇంకో రూట్ కూడా ఉంది అబ్బా ఈ అద్భుతం ఇంకొకటి మీరు గమనించింది అయితే నా వీడియోస్లో నేను కర్నూలు గవుల్లో దిగాను కదా ఆ రాయికి మా రాయికి కొంచెం తేడా ఉంది నేను చూడొచ్చు ఇక్కడికి కూడా ఇదైతే ఇంకా ఆడికి డెడ్ ఉంది లోపలికి ఇంకా లోపలికి ఏం లేదు సో మనం ఇది మీరు చూడొచ్చు దీనిపైన కూడా ఆడికైతే ఉంది ఎందుకంటే కొందరు దీంట్లో పులివెందులకు రూట్ ఉంది అన్నారు సో నేను అందుకని ఏమన్నా వాళ్ళకు నేను అనవసరంగా తప్పులు పట్టానా ఇంకేదైనా ఉందా అని చెప్పేసి మళ్ళా వచ్చి నేను సర్చ్ చేసిన భాగంలో నేను కనిపెట్టింది ఇది అలాంటిమ్మా అంజయ్య చిన్న వాళ్ళు నిన్న వచ్చారు కదా వాళ్ళు వస్తానన్నా అన్నారు బట్ కొందరు నా శ్రేయోభిలాషులు నాకు పెట్టిన కామెంట్ మేరకు వాళ్ళని అవైడ్ చేశాను అందుకని అంజయ్యని తీసుకొచ్చా ఇక్కడ మీరు ఇది చూడొచ్చు ఇది కూడా డెడ్డిండు సో ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నట్టు ఈ గుహలో పులివెందుల వరకు రూట్ ఉంటే కన మనుషులకైతే లేదు అది మీరు చెప్పినట్టు కోళ్ళకు గద్దలకే ఉంది ఎందుకంటే ఒక మనిషిలా నేనైతే వచ్చాను ఎంత దూరం ఉందో అంత దూరం కానీ నాకు ఎటువంటి పులివెందులకు రోడ్డు కానీ బోర్డు కానీ కనపడలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ రాక్షస గవిలో కూడా ఇక్కడికి వరకు అయితే డెడ్ ఎండ్ ఉంది మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే రావచ్చు ఇంకొకటి దీంట్లోంచి పులివెందులకు రూట్ ఉంది అన్న మనకు చెప్పిన వాళ్ళని బట్టి నేను ఏం చేశానంటే సరే నేను ఆ గవిలోకి అయితే వెళ్ళాను అక్కడ రూట్ లేదు కదా వాళ్ళని ఏమన్నా నేను తప్పుగా మాట్లాడానా
సో ఇంకో రూట్ ఉందని చెప్పేసి కనుక్కునేయడానికి మళ్ళీ ఈ గవిలోకి అయితే వచ్చా. ఇది కూడా ఇక్కడి వరకు అయితే డెడ్ ఎండ్ ఉంది. ఒకవేళ మార్గం ఉన్నా కూడా మనుషులు అయితే పోలేరు పులిందుల వరకు ఈ రూట్లో, ఏదో కాకులో గద్దలో పోయి ఉండొచ్చు, లేదా మీరు చెప్పినట్టు ఆ కోల్డ్లే పోయి ఉండొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బయటికి వచ్చే దారిలో కూడా ఎత్తుకుతాను. ఇంకా ఏమైనా దారిలు ఉన్నాయా? ఫ్రెండ్స్, ఇది చూసిన తర్వాత ఎవరన్నా సాహసవంతులు వచ్చి కన్నా ఈ గవిలో వీడియో తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ గవి లోపలికి వచ్చి వీడియో తీసిన యూట్యూబర్ నేనే ఫస్ట్ కాబట్టి, ఇంకొకటి వచ్చి చూసిన వ్యక్తిని కూడా నేనే. సో నా పేరైతే వాడకున్నా పర్లేదు, నా ఛానల్ని అయితే వాడండి. ఫలానా ఛానల్ అతను ఈ గవిని షూట్ చేశాడు, అతని ద్వారా మాకు తెలిసింది అని. ఎందుకంటే నేను మీరు అన్ని చోట్ల పోయేది నా పేరు వాడని నేను చెప్పట్లేదు. ఎంతో కష్టపడి ఎంతో ధైర్యంగా వచ్చి అయితే నేను ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ గవుల్లోకి రాలేదు ఎవరు. నాతో ఫస్ట్ వచ్చారు కదా, అంటే మార్నింగ్ నేను ఇక్కడ వచ్చి సర్చ్ చేసేటప్పుడు మా ఊరు నుంచి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న ఎముకల్ని చూసి భయపడేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక రూట్ ఉంది అన్నాను కదా, ఈ రూట్ కూడా ఏడదాకపోతుంది, చూద్దాం మనం. మీరు ఇటు చూడొచ్చు, ఇదైతే మనం అవుట్ సైడ్కి అయితే తీసుకుపోతుంది. ఇది మనకి ఇక్కడ చివరిగా ఇది కూడా ఏడికే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఓ, ఈ ముందుకు వెళ్తే మనకి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు ఆ పక్కకైతే వెళ్ళాం కదా, ఆడికైతే చూపిస్తుంది. ఈ పైన మీరు చూసుకోవచ్చు, కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే బాగా తగ్గాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్దాం మనం. అంటే బయటికి అంటే పూర్తిగా కాదు, బయట రూట్లో సెర్చ్ చేసుకుందాం. అక్కడ ఏలాడుతుంది కదా, మీరు పాము అనుకున్నారు, అది ఒక రకమైన పక్షి. నా ఫోన్లో జూమ్ అవుతుందో లేదో, బట్ దాంతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చూసారా గబ్బెం కూడా, దాని గురించి అనగానే చూసింది. సో ఆ డెంటిన్ కూడా చూసారు కదా, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఒక దృశ్యం అయితే బాగుంది, మీరు చూడొచ్చు. రింగిల్గా ఉంది చూడండి. మనం అగ్ని నుంచి వచ్చాం కదా, అక్కడి దాకా సొరంగం అయితే ఏం కనపడుతుందో, బలింది కదా ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్దాం. ఇంకా బయటకు వెళ్తూ ఇంకేమైనా వండర్స్ ఉంటే మీకు చూపిస్తాను. కిందనే వద్దాము, ఉత్తమమైన పని. ఆ పైకి జారడం మళ్ళా
నేను ఎందుకంటే కొంచెం కేర్గా ఎందుకు వస్తున్నా అంటే నాకు ఈ బట్టలు ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా నేను ఇటు నుంచి ఇటే నేరుగా వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను ఇటు నుంచి ఇటే నేరుగా వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను ఆ ప్లేస్లో మళ్ళీ మనం షూట్ చేసేది ఉంది నైట్ అంతా ఉండి అదొక సాహసం అన్నమాట ఆ ప్లేస్లో నైట్ అంతా ఉండడం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు చూసింటారు ఈ పుర్రెలు ఇవి మనుషులైతే కాదు జంతువులటి ఓకేనా మనం ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఉర్రు తక్కువ చాలా 0.1%లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ లోపల అనేది కామెంట్ కూడా చేయండి అండ్ ఇంకొకటి నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోతున్న చోట అయితే మీకు క్లూ ఇస్తున్నాను చోళరాజులు కట్టించిన దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నాను ఆ చోళరాజులు ఆ దేవస్థానానికి వచ్చేసి రెండు భద్రతలు అయితే సృష్టించారు అక్కడ ఒక సర్పాన్ని ఆ తర్వాత అదృశ్య కుక్కలను అయితే సృష్టించారు ఆ అదృశ్య కుక్కలు అనేది ఈరోజు నైట్ నేను షూటబుల్ చేసేదానికి వెళ్తున్నాను సో ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో అది ఆ ఎపిసోడ్ అయితే వస్తుంది తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఎంత స్ట్రగుల్ అవుతున్నానో ఇదంతా అంటే ఏదైనా సరే ఫేక్ న్యూస్ చూపించకుండా ఏదైనా రియాలిటీగా చూపించాలని చెప్పేసి నేను ఈ డేర్ అయితే చేసి వెళ్ళడం అయితే జరిగింది ఇక మీకు ఇంకేం చెప్పలేను మీరు చూసింటారు నా కష్టాన్ని ఏం చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు మీకు నచ్చింది చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్.